Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి అమర్నాథ్ సీటు జగన్ ఎలా ఫిక్స్ చేశారా? అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సీటుని అధినాయకత్వం వేరొకరికి ఇచ్చేసింది. మలసాల భరత్ కుమార్ని అనకాపల్లి ఇన్ఛార్జిగా చేసింది. దాంతో వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయడం ఖాయమైంది. మరి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న చర్చ అయితే సాగుతోంది. అనకాపల్లి నుంచి 2014లో ఎంపీగా, 2019లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 10 ఏళ్ల పాటు అనుబంధం పెంచుకున్న గుడివాడ భరత్ని కేడర్కి పరిచయం చేసే కార్యక్రమంలో ఎమోషన్ అయ్యారు. తనకు అనకాపల్లి రాజకీయ జన్మ ఇచ్చింది అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ మరుసటి రోజే విశాఖ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అమర్నాథ్ ఇంటికి వెళ్లి ఆయనకు భరోసా ఇచ్చారు. జగన్కి గుడివాడంటే ప్రత్యేక అభిమానమని, ఆయనకు తగిన విధంగా న్యాయం చేస్తారని కూడా హామీ ఇచ్చారు. అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ పోటీ చేస్తారని ఒక చర్చ సాగింది. కానీ ఇప్పుడు సామాజిక సమీకరణాల నేపథ్యంలో గౌర సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీకి భరత్ కుమార్ ఉన్నారు, ఆయన కాపు సామాజిక వర్గం నేత. అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడకు ఎంపీ టికెట్ ఇవ్వరని అంటున్నారు. అదేవిధంగా చోడవరం నుంచి గుడివాడ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చోడవరంలో కరణం ధర్మశ్రీ బలంగా ఉన్నారు. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల మరోసారి ఆయనే పోటీ చేస్తారని అంటున్నారు. ఇక మిగిలింది పెందుర్తి సీటు అని అంటున్నారు. పెందుర్తి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన పనితీరు మీద సర్వే నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. పైగా భూ ఆరోపణలు కూడా ఎమ్మెల్యే అనుచరుల మీద ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన నేత పంచకర్ల రమేష్ బాబును ఇక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారని అంటున్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడని దించితే పెందుర్తి వైసీపీ పరం అవుతుంది అని అధినాయకత్వం భావిస్తోంది అంటున్నారు. వైసీపీ విడుదల చేయబోయే ఫైనల్ జాబితాలో గుడివాడకు పెందుర్తి కేటాయించవచ్చని అంటున్నారు. ఈ విషయం మీదనే గుడివాడకు హామీ దక్కిందని అంటున్నారు. గుడివాడ తాత తండ్రి ఇద్దరు కూడా గతంలో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అలా కూడా గుడివాడకు ఈ సీటు సెంటిమెంట్గా కలిసి వస్తుందని భావిస్తున్నారు.